అదే విధంగా రేషన్ బియ్యం గతంలో సీలింగు 4 కిలోలు కుటుంబాలు ఎంతమంది ఉన్నా 20 కిలోలే ఈ పద్ధతంతో ఉంది దాన్ని తీసేసాం పెట్టి అన్నమేవు పేదల కడుపున పెడతామన్నాం ఆ విధంగా కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సరే తలా ఒక్కటి 6 కిలోలు చొప్పున సీలింగ్ లేకుండా ఇలా బియ్యం కార్డులు ఇస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది సుమారు 900 కోట్లు అయితే ఇలా టీఆర్ఎస్ బియ్యం పథకం మీద పెట్టేది 3000 కోట్ల రూపాయలు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ దొరలు దొరదొరలు చాలా పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు ఎన్నడూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని ఆలోచన రాలే మన ఈటలు రాయంటే సన్నగానే ఉంటాడు నేను కూడా సన్నగానే ఉంటా దొడ్డు దొరలు రాలే బుద్ధి కానీ మా ఈటల రాజేందర్ గారు నాకు చెప్పింది అన్న నేను కూడా స్వయంగా హాస్టల్ నుండి చదువుకున్నా మనం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం ప్రభుత్వం మన పిల్లలకు సన్న బియ్యం పెడదామంటే ఒక్క నిమిషంలో ఆలోచించాడు రాజేందర్ ఈ రోజు పోయి శాంక్షన్ చేయమని చెప్తే ఆ రోజే జీవో ఇష్యూ చేసిండు ఈ పథకం తెచ్చిన ఘనత హాస్టళ్లలో ఇలా పిల్లలకు సన్న బియ్యం పెట్టే ఘనత తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి నా తమ్ముడు ఈటల రాజేందర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవో పార్టీలో ఇటువంటి బిడ్డలు నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని అర్థం కాకపోయినా అన్న ఈ మంచి పని మనం చేద్దామని చెప్పి నాకు చెప్పి సంజయించి చేయించింది ఈ పథకానికి ఛాంపియనే ఈటల రాజేందర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇటువంటి సోదరులు ఇలా పార్టీలో ఉన్నారు పేదల గురించి ఆలోచించే వాళ్ళు దుఃఖంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు వాళ్ళందరూ ఇలా చెప్తా ఉన్నారు ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం అసెంబ్లీలో నేను చెప్పినా నవ్వుతా ఉన్నారు ముఖాలు దాచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ దొడ్డు దొరల సాధ్యంలో ఇయ్యలే కానీ మేము సన్నటోళ్ళు మాత్రం సన్నబియ్యం పెడుతున్నామంటే అసెంబ్లీ అంతా సంతోషపడ్డారు ఇది మీ అందరూ తెలుసు ఇది ఎవరు జన్మలు ఆలోచన చేయలే ఇవాళ అంగన్వాడీ